హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎన్జిటి ఎటకేలకు ఢిల్లీలోని అన్ని పది సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ పాత డీజిల్ వాహనాలపై వెంటనే నిషేధం విధించింది ఇప్పటికే రాజధానిలో పదిహేనేళ్లుగా డీజిల్ కార్లపై నిషేధం విధించారు ఢిల్లీ మరియు ఐదు ఇతర రాష్ట్రాల్లో టూ థౌజండ్ సీసీ కంటే ఎక్కువ డీజిల్ వాహనాలపై వివాదాస్పద నిషేధం తర్వాత ఇది జరిగింది ఎన్జిటి తన జాబితాలోని పదిహేను నగరాలకు క్రమంగా నిషేధాన్ని విస్తరించాలని యోచిస్తోంది ఢిల్లీ ఎన్సీఆర్లో పది సంవత్సరాల కంటే పాతబడిన అన్ని డీజిల్ వాహనాలను డీ రిజిస్టర్ చేయమని ఎన్జిటి ఢిల్లీ ఆర్టీఓని ఆదేశించింది అలాగే ఈ వాహనాల జాబితాను ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులకు పంచుకోవాలని కోరింది ఆర్టీఓలు యజమానులకు ఎన్ఓసీలు జారీ చేయడం ప్రారంభిస్తాయి తద్వారా వారు తమ కారును ఇతర నగరాల్లో విక్రయించుకోవచ్చు గతేడాది సబ్సిడీలను ఎత్తివేసిన తర్వాత డీజిల్ మరియు పెట్రోల్ ధరల్లో తగ్గిన వ్యత్యాసం మధ్య తయారీదారులు మరియు వినియోగదారులకు ఇది చెడ్డ వార్త ఏడు నుంచి ఎనిమిది సంవత్సరాల కంటే పాత కార్లు తక్కువ టేకర్లను కలిగి ఉంటాయి కాబట్టి డీజిల్ వాహనాలకు డిమాండ్ ఖచ్చితంగా దెబ్బతింటుంది మెరుగైన మైలేజీ మరియు పవర్ను అందించడం వల్ల వినియోగదారులు పెట్రోల్ కంటే డీజిల్ కార్లను ఇష్టపడుతున్నారు విధించిన నిషేధం కారణంగా కుదించిన జీవిత చక్రానికి సంబంధించి కొత్త డీజిల్ మిల్లును కొనుగోలు చేయాలనే వారి నిర్ణయంపై వారు ఇప్పుడు నిద్రపోవలసి ఉంటుంది మరోవైపు తయారీదారులు పెట్రోల్ వేరియంట్ల ఉత్పత్తిపై ఎక్కువ దృష్టి పెట్టాలి మహీంద్ర వంటి తయారీదారులు ఎక్స్యూవీ ఫైవ్ డబల్ ఓ మరియు స్కార్పియోలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది సిసి వరకు ఉపయోగించిన వారి ప్రస్తుత హెంహాక్ డీజిల్ ఇంజిన్ను రీఇంజనీరింగ్ చేయడం ద్వారా టూ థౌజండ్ సీసీ డీజిల్ మిల్లుల నిషేధం చుట్టూ పనిచేసినప్పటికీ వినియోగదారులకు వారి స్లీవ్పై అలాంటి తెలివైన ట్రిక్స్ లేవు ఈ నిర్ణయం సెకండ్ హ్యాండ్ మార్కెట్లో కార్ల ధరలను ప్రభావితం చేయనుంది ఢిల్లీ ఎన్సీఆర్లో కాలుష్యం ప్రమాదకర స్థాయిలను తాగుతున్నందున నివాసితులు మెరుగైన అర్హత కలిగి ఉన్నారని పేర్కొన్న ట్రిబ్యునల్ నిషేధంపై బలమైన వైఖరిని తీసుకుంది మరియు ఎన్సీఆర్ అంతటా కట్టుబడి ఉండేలా నిశ్చయించుకుంది డీజిల్ కార్లు ఈ ప్రాంతంలోని కార్లలో దాదాపు మూడవ వంతు వాటాను కలిగి ఉన్నాయి మరియు ఎప్పటికప్పుడు పెరుగుతున్న కాలుష్య సమస్యకు ప్రధాన కారకులు కానీ ప్రశ్న మిగిలి ఉంది రాజధానిలో పెరుగుతున్న కాలుష్య స్థాయిలను అరికట్టడానికి ఇది సరిపోతుందా రాజీకి విలువ ఉందో లేదో తెలుసుకోవడానికి మేము ఖచ్చితంగా సమాధానాల కోసం ఎదురు చూస్తున్నాం తయారీదారులు మరియు వినియోగదారులను గందరగోళానికి గురి చేస్తున్నప్పటికీ మీ పాత డీజిల్ కారు ప్రతిరోజు విలువను కోల్పోతున్నందున వృధా చేయడానికి సమయం ఉండదు మీరు మీ పాత డీజిల్ కారును కేవలం ముప్పై నిమిషాల్లో కార్స్ ట్వంటీ ఫోర్కి ఉత్తమ ధరకు విక్రయించవచ్చు మేము ఆర్సీ బదిలీ మరియు అన్ని వ్రాతపరిని జాగ్రత్తగా చూసుకుంటాము తద్వారా మేము మీకోసం కష్టపడి పనిచేస్తున్నప్పుడు మీరు విశ్రాంతి తీసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి